మామా వాళ్ళు వెళ్ళిపోయారా? ఈ ఆట నేను ఆడలేనరా, ఇది ప్రాణ సంకటం రా. రే స్వామి, రే ఊరుకోరా, నీ మామగారికి రెవెన్యూ ఇన్స్పెక్టరో కలెక్టరో ఫ్రెండ్ అయితే పర్లేదు, ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఊరు తీసేవాళ్ళు ఫ్రెండ్స్ రా. రే ఇందాక ఎటకారంగా జ్వరం వచ్చిందన్నాను కానీ ఇప్పుడు చూడు, నిజంగానే జ్వరం వచ్చింది, నన్ను వదిలేరా బాబు. రే రే మా ఎక్కడున్నారా? ఇలా చూడు, ఒకటి కొట్టి చచ్చిపోవచ్చు లేదా కొట్టించుకుని చచ్చిపోవచ్చు, అంతేగాని పోలీసు వాడి చేతిలో చావలేనరా. రే నేనేమన్నా కావాలని చేశానరా? నర్మదా వాళ్ళ ఫాదర్ చెప్పింది విన్నావుగా, నేను బ్లైండ్ కాదు కాబట్టి తాను ఈ పెళ్లికి ఒప్పుకున్నారట. ఇప్పుడు వెళ్ళి నా రెండు కళ్ళు పోయాయని చెప్పాననుకో, ఆయన వెంటనే మా పెళ్లి ఆపేస్తారు. నర్మద లేని జీవితం నేను అసలు ఊహించుకోలేనురా. నాకు పెళ్లి కుదిరిందని తాతయ్య చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు పెళ్ళి ఆగిపోయిందని తెలిస్తే తాతయ్యకి నిజంగానే హార్ట్అటాక్ వస్తుంది. ఇలా నిజం చెప్పి అందరినీ బాధ పెట్టడం కంటే నా కళ్ళకి ఆపరేషన్ అయ్యేంత వరకు ఇలాగే దాచేద్దాంరా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. ముందు నువ్వు తెలుసుకోరా, కళ్ళు ఉన్నప్పుడు లేనట్టు నటించడం చాలా ఈజీ, కానీ కళ్ళు లేనప్పుడు ఉన్నట్టు నటించడం వెరీ డేంజర్. వాడి చేతిలో ఎన్కౌంటర్ ఉన్నాడు, ఈ ఆటలు వద్దు మామా. కొంచెం పాజిటివ్ గా థింక్ చేయరా. ఈ ప్రపంచంలో లవ్ చేసే ప్రతి వాడు 100% పాజిటివ్ గానే థింక్ చేస్తారేంట్రా? అది కాదు మామా, ఎలాగూ 1 month లో క్యూర్ అయిపోతుందని డాక్టర్ చెప్పారు కదా, అప్పటిదాకా మేనేజ్ చేద్దాంరా. రే స్వామి, నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ రా నువ్వు, ఒకవేళ నీకే కళ్ళు పోతే నేను హెల్ప్ చేయనా చెప్పు. అంత అవకాశం ఎందుకులేరా, నేను హెల్ప్ చేస్తాను, కాకపోతే ఒకటి, నర్మదా కూడా ఈ విషయం తెలియకూడదు. లేదురా, నర్మద ఒక్కదానికి విషయం చెప్దాం అనుకుంటున్నా. ఎందుకురా నా జీవితంతో అర్థం చేసుకోరా, నర్మదకి ఎలాగైనా నేను నచ్చ చెప్తాను. ఒక్కసారి అబద్ధం చెప్పినందుకే సూసైడ్ దాకా వెళ్ళింది. నాకు నమ్మకం ఉందిరా, నర్మదకి నిజం చెప్తే నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాను. స్నేహమేరా పాపము, స్నేహమేరా శాపము. ఏంట్రా మరీ సైలెంట్గా ఉన్నావు, తనతో చెప్పకూడదు అనుకుంటున్నావా? ఎలా చెప్పాలనేది సైలెంట్గా ఆలోచిస్తున్నాను. నర్మదా వస్తుందిరా, నేను అలా వెళ్తాను, ధైర్యంగా మాట్లాడు. హాయ్ నర్మదా. హాయ్ స్వామి. కూర్చో, ఇప్పుడే వస్తాను. వసంత్ ఇప్పుడే. ఏయ్ వదు వదు, ఐ యామ్ బెటర్ నౌ. ఎండ తగిలితే కళ్ళు మండుతాయి. ఎందుకు ఇలా ఎండలు తిరుగుతున్నావు? ఇంటికి రమ్మంటే వచ్చేదాన్ని కదా, ప్రతి విషయంలోనూ కేర్లెస్ నువ్వు. ఏంటి నర్మదా, మామూలు కళ్ళ కళ్ళకే నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావు? ఒకవేళ నిజంగా నాకు కళ్ళు పోతే అప్పుడేం చేస్తావు? అదేంటంటే, నీ దగ్గర నేను నిజం దాచాలనుకోవడం లేదు నర్మదా. లాస్ట్ వీక్ ఒక యాక్సిడెంట్లో నాకు కళ్ళు పోయాయి, కానీ ఒక 1 month లో. అమావాస్య చంద్రుడా, ఎవరితో రా ఒంటరిగా మాట్లాడుతున్నావు, తను వెళ్ళిపోతుందిరా. నర్మదా నర్మదా ప్లీజ్. వసంత్ ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడతావు, నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అబద్ధం చెప్తే కళ్ళు పోతాయంటారు, కానీ నువ్వు కళ్ళ విషయంలోనే అబద్ధం చెప్పావు. ఎక్కడ అబద్ధం నిజమవుతుందో అని భయంగా ఉంది. నేను హ్యాండిక్యాప్డ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజమే, కానీ ప్రాక్టికల్గా అనుభవించినప్పుడు తెలిసింది అది ఎంత కష్టమో అని. నేను చాలా సాధారణమైన అమ్మాయిని, దానికి చాలా పెద్ద మనసు కావాలి. నీకేం కాకూడదు, నువ్వు నన్ను ఎప్పుడు చూస్తూనే ఉండాలి. ఇలా రివర్స్ అయింది.